జే కుమార్ వీళ్ళందరూ కూడా ఆయన్ని అంటే ఎప్పుడు కూడా తప్పుదోవ పట్టించారు. వాళ్ళందరూ కూడా కమిటెడ్ ఆఫీసర్స్. ఇప్పుడు కొన్ని కొన్ని ఏంటంటే రాజకీయ పరమైన నిర్ణయాల్లో ఆఫీసర్లు జోక్యం ఉండదు, ఉండదండి. ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఇట్ ఇస్ ద అల్టిమేట్ కాల్. సీఎం కాల్ తీసుకుంటే దట్ హాస్ టు బి ఇంప్లిమెంటెడ్. దట్ హాస్ టు బి ఇంప్లిమెంటెడ్. ఆ రకంగా కొన్ని సందర్భాల్లో వాళ్ళు పొలిటికల్ గా వాళ్ళు జోక్యం చేసుకోరు. అప్పుడు ఆఫీసర్స్ కి వాళ్ళకి ఆ లక్ష్మణ్ రేఖ చాలా తెలుసండి. వాళ్ళకి పార్టీకిను బ్యూరోక్రసీకి పార్టీకి ఉండేటువంటి ఆ లక్ష్మణ్ రేఖ ఏదైతే ఉందో అది వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఎప్పుడు అట్లాగే చేసేవాళ్ళు కాదు. చాలా చాలా టాపిక్స్ ఇందులో మీరు కవర్ చేశారు. అంటే ఒక విజనరీ ఎలా ఫామ్ అవుతాడు, అలాగే స్టూడెంట్ యూనియన్ డేస్ నుంచి ఎమ్మెల్యేగా, ఎమ్మెల్యే నుంచి మినిస్టర్గా, తర్వాత పార్టీ జనరల్ సెక్రటరీగా, తర్వాత చీఫ్ మినిస్టర్ రోలు, సో ట్రాన్స్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను ఇక్కడ ఒకటి చెప్పదలుచుకున్నాను. హైదరాబాద్ మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ కింద ఫామ్ అయింది కదా. ఆ హ్యాపెనింగ్ అనేది ఒక రోజులో జరగలేదు. దానికి పర్సిస్టెంట్గా ఆయన కృషి ఉంది. దానికి కూడా ఒకటి చెప్పాయి. ఎట్లాగంటే మనం ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేనటువంటి పనులు ఏంటంటే ఉదయాన్నే అంటే ఎవ్రీ సాటర్డే 6 గంటలకి ఒక బస్సులో ముఖ్యమంత్రి, కొంతమంది అధికారులు, మేయరు వీళ్ళందరినీ తీసుకొని ఎక్కడెక్కడైతే సిటీలో ఇబ్బందులు ఉన్నాయి అంటే బాటిల్ నెక్స్ ఎక్కడ ఉన్నాయి, లేకపోతే వివిధ డిపార్ట్మెంట్ల మధ్య ఇబ్బందులు వచ్చి అక్కడ అవి సమస్యలు ఎక్కడ ఉన్నాయి, టెలిఫోన్ డిపార్ట్మెంట్ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, ఆర్ఎండ్బి కావచ్చు, వీళ్ళందరినీ అది అంతా మొత్తం ఆయన తిరిగి ఆ సమస్యలన్నింటినీ అక్కడక్కడే వాళ్ళతో పరిష్కరించి దీనికి ఏ విధమైనటువంటి పరిష్కారం కావాలి, అట్లా రోడ్లు వెడల్పు కావచ్చు, ఫ్లైఓవర్స్ కావచ్చు, అట్లాగా చాలా బాటిల్ నెక్స్ చాలా పోయినాయి అన్నమాట. లేకపోతే అవి సంవత్సరాల తరబడి అవి పరిష్కారం కావన్నమాట. సంవత్సరాలుగా దశాబ్దాలు తరబడి అట్లనే అట్లనే ఉండేటువంటి పరిస్థితిని ఆయన చాలా సింప్లిఫై చేసి అందరినీ సమన్వయపరిచి తనే ఉండి ముందుండి 6 గంటలకు ఏసీఎం వెళ్తారండి. అట్లాగా ఆయన పర్సనల్గా తీసుకున్నారు. చాలా ఏదో తన కోసం చేయలేదు. నేను ఇందాకే చెప్పాను 180 స్లమ్స్ని డెవలప్ చేశారు. కేవలం హైదరాబాదు హైటెక్ సిటీ అంటారు కానీ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ చూసినట్లయితే పేదరికాన్ని తగ్గించడానికి చాలా కార్యక్రమాలు తీసుకున్నారు. అందులో స్లమ్ డెవలప్మెంట్ కార్యక్రమం అనేటువంటిది ఒకటి ఉందండి. అట్లాంటి మీరంటే మీలో ఉన్న జర్నలిస్టిక్ యాంగిల్ పాజిటివ్ కోణాలను చూసింది ఆయనలోని. బట్ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఈ పుస్తకం చదివితే తెలుగుదేశం కూడా రివ్యూ చేసుకోవాలి. మనం ఇందులో మిస్ అయిన పాయింట్లు, మనం చెప్పుకోలేని పాయింట్స్ ఏంటి అనేది చాలా. ఇప్పుడు ఆ స్లమ్స్ డెవలప్మెంట్ ఆయన మీద ఉన్న నింద ఏంటి? ఎంతసేపు హైటెక్ సిటీ అదొక్కడే చూసుకున్నాడు, ఈ పట్టించుకోలేదు. పట్టించుకున్నాడనే విషయం వాళ్ళ మరి మరుగున పడిపోయింది. మరుగున పడిపోయింది. సీనియర్స్ మాట్లాడరు, జూనియర్స్కి తెలియదు. సో దీని ద్వారా వాళ్ళు తెలుసుకుంటే ఇట్స్ గుడ్. అంటే వాళ్ళు రేపు పొద్దున చెప్పుకుంటానికి ఎలాగో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకి వాళ్ళు చాలా ప్రెస్టేజియస్గా తీసుకుని వెళ్తున్నారు. మీరన్నట్టు వాళ్ళ మీద పాలకపక్షం దాడి కూడా చాలా తీవ్రంగా ఉంది. ఆయన ఏంటంటే సంపన్నుని సంపన్నుని చేశాడు అనేది ఒక అపప్రదం ఉంది, ఒక నోషన్, ఒక నోషన్ ఏర్పడిపోయింది. నేనేం చెప్తానంటే మీకు డ్వాక్రా సంఘాలు అనేది ఒక పెద్ద ఉద్యమంగా ఎగిసింది. డ్వాక్రా సంఘాలలో ఎవరు వాళ్ళు? గ్రామీణ నిరుపేద మహిళలు. వాళ్ళు అందులో ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనారిటీస్లు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆర్థికపరమైనటువంటి ఒక వెసులుబాటు వచ్చింది ఆ డ్వాక్రా మూమెంట్స్ వల్ల. డ్వాక్రా ఉత్పత్తులు ప్రతి వాళ్ళకి పని దొరికింది అక్కడ ఆ సందర్భంలో. అంటే ఎవరు డ్వాక్రా వల్ల ఎవరు బాగుపడ్డారు అంటే పేదలు. పేదల యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపడినాయి. అదేవిధంగా మీకు మీకు పనికి ఆహార పథకం వచ్చిందండి. పనికి ఆహార పథకాన్ని కంటే ముందు ఆయన ఇక్కడ ఫుడ్ ఫర్ వర్క్ కింద వర్క్ చేయించారు. అంటే పనికి ఆహార పథకం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది 2006. దానికంటే ముందు ఆంధ్రప్రదేశ్లో పనికి అంటే ఫుడ్ ఫర్ వర్క్ అని పెట్టారు, పనికి ఆహారం అని ఒక కార్యక్రమాన్ని. దానికి దాదాపుగా 55 లక్షల క్వింటాళ్ళ బియ్యం తీసుకొచ్చారు ఆయన. రాష్ట్రంలో ఏ రాష్ట్రం కూడా తీసుకురాల. అప్పుడు ఆ సమయంలో అసలు మొత్తం ఏపీకి తీసుకెళ్ళిపోతున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి వి హనుమంతరావు అప్పుడు ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు లేఖ రాశాడు తెలుసా మీకు. ఆయన ధర్నా చేశాడు ఢిల్లీలో. ఢిల్లీలో ధర్నా చేశాడు. మొత్తం ఏపీకి తీసుకుపోతున్నాడు చంద్రబాబు నాయుడు, ప్రాజెక్టులు తీసుకుపోతున్నాడు, బియ్యం తీసుకుపోతున్నాడు, అన్నీ తీసుకుపోతున్నాడు, మీరేం చేస్తున్నారు, ఇక అన్యాయం జరుగుతుందని గొడవ చేశారు. ఏది అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వి హనుమంతరావు ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. అంటే రాష్ట్రానికి తీసుకొచ్చాడు ఆయన. అట్లాగా ప్రాజెక్ట్స్ తీసుకొచ్చారు. అదేవిధంగా
ఇక్కడ ప్రజలకు మేలు చేయడానికి అనేకమైనటువంటి పథకాలు తీసుకొచ్చారు. ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు ఇప్పుడు మనం చెప్పుకున్న ఐఆర్డిఏ ఒకటి ఉంది, రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ, డెవలప్మెంట్ అథారిటీ ఇన్సూరెన్స్, అట్లాంటి సంస్థలు చాలా వచ్చినాయి. అదేవిధంగా ఢిల్లీకి ఎవరు వచ్చినా, ఏ విఐపి వచ్చినా హైదరాబాద్ రావాలి. ఎందుకంటే హైదరాబాదు ఇంటర్నేషనల్ పట్టం మీద, అంతర్జాతీయ పట్టం మీద హైదరాబాద్ని ప్రొజెక్ట్ చేయాలి. దానివల్ల మనకి లాభం వస్తుంది, పెట్టుబడులు వస్తాయి, కంపెనీలు వస్తాయి అనేది ఆయన తాపత్రయపడ్డాడు. సో ఇట్లాంటి చాలా ఇవన్నాయండి. అదేవిధంగా ఫైనల్గా ఒక క్వశ్చన్ చెప్పండి, ఈ మహాస్వాప్నికుడు టైటిల్ ఆప్ట్గా తీసుకున్నారు, ఆయన చెప్పదలుచుకున్నది పూర్తి స్థాయిలో జనాలకి చెప్పుకోగలిగాడా? అదే మీరు మీరు అయితే మంచి క్వశ్చన్ ఇది కూడా. అంటే ఎంత చెప్పుకున్నా అంటే చెప్పుకోవాల్సింది ఉంటానే ఉంటుంది. అంటే అన్నీ ఆయన చెప్పుకోలేడు కదా. మీరు అన్నట్టుగా ఏంటంటే ఆయన వెనకుండేటువంటి టీమ్ చెప్పాలి, చెప్పాలి ఎప్పటికప్పుడు ప్రజల్ని సెన్సిటైజ్ చేస్తూ ఉండాలి, ఇది కాదు అది అని చెప్పాలి. చెప్తూ ఉంటే ప్రజల్లోకి వాస్తవాలు వెళ్తూ ఉంటాయి. సో నేను అదే అంట, చాలామంది ఏమనుకుంటారంటే చంద్రబాబు నాయుడు గారంటే చాలా పబ్లిసిటీకి, చాలా అసలు ఆయన ఇచ్చిన ఉన్నంత పబ్లిసిటీ ఎవరెవరు అనుకుంటారు కదా.